Maranatha Prabhu Namuna Mikalarkun Shubumlu Kalakunu Gaka Amen Moshe Sukupavasa Dhyana Dinalalo 24వ దినములోనికి మనం ప్రవేశించి ఉన్నాము 23 దినములు దేవాతి దేవుడు జయకర్మగా జరిగించి 24వ దినములోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి త్రిత్వ దేవుని త్రైక దేవుని మనము స్తుతించవలసిన వారమైనాం నిర్గమకాండము 24వ అధ్యాయములో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రాముఖ్యంగా మూడు విషయాలను ఈ అధ్యాయములో మనము చూడగలము మొదటిది ఏమిటి అంటే దేవుని నిబంధనను ఇశ్రాయేలీయులైనటువంటి వారు అంగీకరించడము దేవుని నిబంధనను ఇశ్రాయేలీయులు అంగీకరించడము అలాగే రెండవది ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి పెద్దలను దేవుణ్ణి చూడడము మూడవదిగా కనుక చూసినట్లయితే మోషే చేసినటువంటి 40 దినముల ఉపవాసము మొదటి 40 దినముల ఉపవాసము ఈ అధ్యాయములో మనము చూడగలుగుతూ ఉంటాము ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయములు మనకి ఈ అధ్యాయములో కనబడుతూ ఉంటాయి మొదటిది ఏంటంటే దేవుని నిబంధనను ఇశ్రాయేలీయులు అంగీకరించడము రెండవది ఇశ్రాయేలీయుల పెద్దలు దేవునిని చూడడము ఆ తర్వాత మూడవదిగా కనుక చూసినట్లయితే మోషే మొదటి 40 దినముల ఉపవాసము ఉపవాసముల గురించి రెండు మూడు మాటలను మనము జ్ఞాపకము చేసుకుందాం ఉపవాసము అనగా ఉపేక్షించుకొనడం అంటే ఏదో ఒకటి ఏం చేయడం అంటే మనము ఆ దానిని తీసుకొనకుండా ఉండడము కొంతమంది ఆహారం తీసుకోకుండా కొంతమంది నీళ్లు త్రాగకుండా కొంతమంది అసలు ఎవరిని పట్టించుకోకుండా దేవుని సన్నిధిలో ఉండడమే ఉపవాసం అనేకులు కూడా ఉపవాసం అని చెప్పి బయట తిరగడము సినిమాలు సీరియల్స్ చూడడము లేకపోతే రకరకాల పనులు చేయడము అది వేషధారణ కలిగినటువంటి ఉపవాసము కనుక నీవు ఉపవాసం ఉన్నావు అంటే దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉండగలిగితే అందుకు ప్రతిఫలము నీవు పొందగలవు ఎందు నిమిత్తమైతే ఉపవాసం ఉంటున్నావు ఉద్యోగం రావాలని ఉపవాసం ఉంటున్నావు పిల్లలు కలగాలని ఉపవాసం ఉంటున్నావు పరీక్షలు పాస్ కావాలని ఉపవాసం ఉంటున్నావు లేదా మరి దేని కొరకైతే నీవు ఉపవాసం ఉన్నావో ఆ ఉద్దేశము ఎప్పుడు సఫలమవుతుంది అనంటే నీవు దేవుని సన్నిధిలో ఉపవాస దినమును గడిపినప్పుడు దేవుని సన్నిధిలో నీవు మోకరించి ఉపవాస దినము నాడు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చి వారై ఉన్నారు కనుక మోషే 40 దినములు ఉపవాసం ఉన్నారు మనము ఒక రోజు రెండు రోజులు లేదా మూడు రోజులు లేదా 5 రోజులు లేదా 7 రోజులు మరికొందరు 40 దినములు ఉండేవారు ఉన్నారు కానీ 40 దినములు కూడా మోషే ఆహారము తీసుకొనలేదు నీరు త్రాగలేదు నిద్రపోలేదు మరి ఎలా జీవించాడు అనంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనము చూచుచున్నాం కదా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును కనుక భూలోక సంబంధమైనటువంటి ఆహారము లేదు కానీ దేవుని యొక్క మాటలే ఆహారము దేవుని యొక్క మాటలే పానీయము కనుక ఆయనను చూస్తూ ఆయన ముఖదర్శనము చేస్తూ ఆయన సన్నిధిలో 40 దినాలు కూడా మోషే ఉండగలిగాడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు సమయము కూడా మనము అర్థము చేసుకోలేము సమయం ఇంత అయిపోయిందా అని మనము అనుకుంటూ ఉంటాం కనుక ఉపవాస ప్రార్థనను బట్టి కలుగు ఉపయోగములు అసలు ఉపవాస ప్రార్థన ఎందుకొరకు చేస్తామో ఒకటి రెండు విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటిది ఏంటంటే పాపములు క్షమింపబడుటకు ఉపవాస ప్రార్థనను చేస్తూ ఉంటాము పాపములు క్షమింపబడుటకు సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో గనక మనము చూసినట్లయితే పాపములు క్షమింపబడుటకు ఉపవాస ప్రార్థనను చేయాలి ఉపవాస ప్రార్థన పాపములు క్షమింపబడడానికి నీవేదైనా పాపమును ఒకవేళ మానుకొనలేకపోతున్నా లేదా నీ పిల్లలు ఒకవేళ పాపములో పడియున్నా లేదా పాపముతో మిళితమైనటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కానీ అవి పోవాలి అనంటే మొదటిగా ఏం చేయాలనంటే ఉపవాస ప్రార్థనను మనము
చేయవలసిన వారమైన ఉపవాస ప్రార్థనను బట్టి పాపములు క్షమింపబడును, ఆ పాప ఫలితము కూడా తీసివేయబడుతుంది అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. దేనిని బట్టి అనంటే ఉపవాస ప్రార్థనను బట్టి. అలాగనే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనము చూచినట్లయితే ఉపవాస ప్రార్థనను బట్టి శ్రమలో నుండి దేవుడు తప్పిస్తాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో గనక చూచినట్లయితే ఉపవాస ప్రార్థనను బట్టి దేవుడు శ్రమలో నుంచి తప్పిస్తాడు. శ్రమలో నుంచి తప్పించు వారై ఉన్నారు. ఏదైతే శ్రమగా నీవు భావించుచూ ఉన్నావో, నీ జీవితంలో ఏవైతే శ్రమలు ఉన్నాయో ఆ శ్రమలన్నీ తీసివేయడానికి నీవేం చేయాలి అనంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనను నీవు చేయవలసిన వారై ఉన్నారు. మనమందరం కూడా ఏదైతే శ్రమగా మనం భావిస్తున్నామో, ఏదైతే ఇబ్బందిగా మనం భావిస్తున్నామో, ఏదైతే సమస్యగా మనం భావిస్తూ ఉన్నామో అది పోవాలి అనంటే ఉపవాస ప్రార్థనను మనము చేయవలసిన వారమైనాం. అలాగనే మరి ఒకటి ఏంటనంటే సాతానును జయించడానికి, 3వది సాతానుని జయించడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం నుంచి గనక మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉండి అపవాదిని వాడి తంత్రములన్నిటినీ కూడా జయించిన వారై ఉన్నారు. ఉపవాస ప్రార్థనను బట్టి సైతాని యొక్క క్రియలను లయము చేయగలరు. దేవుని యొక్క సహాయమును బట్టి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి అపవాది క్రియలను లయము చేయగలరు. దేనిని బట్టి అనంటే ఉపవాస ప్రార్థనను బట్టి. ఇంకా ఎన్నో దీవెనలు ఉన్నాయండి ఉపవాస ప్రార్థనను బట్టి. అనేకులు కూడా ఉపవాస ప్రార్థన చేయడానికి ఇష్టపడటం లేదు నేటి కాలంలో. కానీ ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటనంటే ఉపవాస ప్రార్థనలు అనేవి మనము బలముగా బహుగా చేయవలసిన వారమై ఉన్నాము. సాధ్యమైతే నెలకొకసారి అయినా కానీ లేదా వారమునకు ఒకమారైనా కానీ ఉపవాస ప్రార్థనను చేయడం మనము అలవర్చుకొనవలసిన వారమై ఉన్నాం. కనుక ఉపవాస ప్రార్థనను బట్టి ఇంకా ఎన్నో మేళ్ళు ఉన్నాయి. దేవుని హస్తము తోడుగా ఉంటుంది. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది, శాపములను తప్పిస్తూ ఉంది. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో కనుక చూస్తే నినే పట్టణానికి శాపం రాబోతూ ఉన్నది అని యోనా భక్తుడు తెలియజేశాడు. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఉపవాస దినమును చాటించారు. రాబోతున్నటువంటి శాపము నుంచి వారు తప్పించుకొనగలిగారు. కేవలము శక్తి దేనికి ఉందంటే ఉపవాస ప్రార్థనకు. ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. కన్నీటి ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది, విజ్ఞాపన ప్రార్థన ఉంది, అంశ ప్రార్థన ఉంది, మరులిడే ప్రార్థన ఉంది, ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. శక్తివంతమైన ప్రార్థన ఏంటంటే ఉపవాస ప్రార్థన. కనుక మోషే 40 దినములు కూడా ఉపవాసం ఉండి 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రమును ఆయన అందుకున్న వారై ఉన్నారు. దేవుని ఆజ్ఞలను అందుకున్నారు. అప్పటి వరకు ఎవరు అందుకోలేకపోయారు. కానీ దేవుడు మోషే గారి కాలంలో దేవుని ఆజ్ఞలను ఆయన అందించిన వారై ఉన్నారు. ఆయన ఆజ్ఞలను అందుకోవడానికి 40 దినములు కూడా ఆహారము తీసుకోలేదు, నీరు త్రాగలేదు. దేవుడిచ్చేంత వరకు కూడా ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు నీవు నేను మనమందరమును కూడా ఉపవాస ప్రార్థనను, ఉపవాసమును మనము అలవర్చుకునవలసిన వారమైనా. చాలామంది కూడా ఉపవాస ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉంటారు. అలా ఉండకూడదు. ఉపవాస దినమును చాటించండి. ఉపవాస దినము నాడు విజ్ఞాపనలు చేయండి అని మనకు గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. కనుక ఉపవాస దినము చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు చూడండి. పాపములు క్షమింపబడతాయి, దేవుని హస్తము తోడుగా ఉంటుంది, సాతానును జయించగలము, శోధనలను జయించగలము, శ్రమలో నుంచి తప్పించుకొనగలము. చూడండి ఎన్ని దీవెనలు ఉపవాస ప్రార్థనలో దాచిపడి ఉన్నాయో. కనుక ఉపవాస ప్రార్థనను నీవు అలవాటు చేసుకో. 2వ అంశం ఏంటి అనంటే ఇశ్రాయేలీయుల పెద్దలు దేవుని దర్శనమును, దేవునిని చూడడము. నేటి కాలంలో ఇది కొందరికి అంగీకారముగా ఉండటలేదు. దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు అనంటే కొందరికి అంగీకారముగా ఉండటలేదు. అంటే వారి యొక్క అనుభవము ఆ స్థితిలోనికి వెళ్ళుటలేదు. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి దేవుడు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. ఆయన అనాదిలో ఏ రీతిగా ఉన్నారో అనంతము వరకు కూడా ఆయన అదే రీతిగా ఉండువారై ఉన్నారు. ఆయన తన స్వభావమును మార్చుకోడు, తన లక్షణములను మార్చుకోడు, తన ప్రణాళికను
మార్చుకొనడు. మానవుని యొక్క విధేయతను బట్టి, మానవుని యొక్క అజ్ఞానమును బట్టి మానవుడే దేవునికి దూరం అయిపోతాడు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా మానవుని వైపే చూస్తూ ఉన్నది. ఆయన హస్తములు ఎప్పుడూ కూడా మానవుని వైపే చాపబడి ఉన్నాయి. అబ్రహాముకు కనబడినటువంటి దేవుడు, మోషే గారికి కనబడినటువంటి దేవుడు, లేదా భక్తులైనటువంటి వారికి కనబడినటువంటి దేవుడు నేటి కాలంలో మానవులకు కనబడడా? కనబడతాడు. ఎప్పుడు కనబడతాడు అనంటే, ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన కనబడువారయ్యున్నారు. కలెక్టర్ని చూడలేదండి మనం ఎప్పుడు కూడా. కలెక్టర్ని చూడాలని మనం వెళ్ళాం, వెళ్ళగానే ఆయన మనకు కనబడవచ్చు, కనబడకపోవచ్చు. ఆయన కనబడాలని మనం వెతికామనుకోండి, కనబడతారు. అందుకే ప్రభు అన్నారు కదా, వెదుకుడి మీకు దొరుకును. కనుక ప్రభువును వెతకాలి, దేవుని మనం వెతకవలసిన వారమైనాం. ఆయన యొక్క సంపూర్ణ స్థితిని మనము చూడవలసిన వారమైనాం. నిర్గమాకాండ 33:11 గనక చూసినట్లయితే, మనుష్యులు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడను. దర్శనములను బట్టి దేవుడు మాట్లాడువారై ఉన్నారు, స్వప్నములలో దేవుడు మాట్లాడువారై ఉన్నారు, స్వరమును బట్టి దేవుడు మాట్లాడువారై ఉన్నారు, దర్శనములలో దేవుడు కనబడువారై ఉన్నారు, స్వప్నములలో కనబడువారై ఉన్నారు, నేత్రములకు శరీర నేత్రములకు కనబడువారై ఉన్నారు, మనోనేత్రములకు ఆయన కనబడువారై ఉన్నారు. ఆయనను చూచిన వారు ఎంతోమంది, నేను చనిపోయేటప్పుడు దేవుడు నాకు కనబడ్డారు, నాతో మాట్లాడాడు, నన్ను చావు గోతి నుంచి దేవుడు నన్ను లేపాడు. ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఎన్నో వ్యక్తుల ఎంతోమంది జీవితాలను మనము చూచుచున్నాం. సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రను కనుక మనము చూసినట్లయితే, ఆయన చనిపోవాలనుకున్నాడు, కానీ దేవుడు కనబడి నేనే దేవుడను అని ఆయనే తను తాను బయలుపరుచుకున్న వారై ఉన్నారు. ఎంతోమంది భక్తుల చరిత్రను మనము చూస్తున్నాము కదా. మరి నేటికీ కూడా దేవుడు కనబడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు అనంటే, అంగీకరించని వారు అనేకులు కూడా కనబడుతున్నారు. దేవుణ్ణి చూడలేమండి, దేవుణ్ణి చూస్తే చచ్చిపోతాము, దేవుని చూచిన వారు ఎవరూ లేరు అని కొన్ని మాటలను పట్టుకొని వ్యతిరేకముగా మాట్లాడేవారు ఉన్నారు. కానీ మోషే చూచాడు కానీ బ్రతికాడు. ఇస్రాయేలీలు పెద్దలు ఇక్కడ చూస్తూ ఉన్నారు. మోషే చూచినటువంటి దేవునిని ఇప్పుడు ఇస్రాయేలీల పెద్దలు కూడా చూచుచూ ఉన్నారు. నేటి కాలంలో భూలోకములో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఆయన కనబడడానికి, మానవులతో మాట్లాడడానికి ఆయనకి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన మానవులతో, మానవుల మధ్యలో జీవించడానికి ఆయన నరావతారిగా భూమి మీద జన్మించి ఉన్నారు. ఆయన నరుడుగా, నరావతారిగా ఆయన భూమి మీద జన్మించి ఉన్నాడండి. మన మీద ఎంత ప్రేమో చూడండి. మనతో మాట్లాడడానికి, మనతో నివాసము చేయడానికి భూమి మీద ఆయన పేరు రాయించుకున్నాడండి. సర్వలోక ప్రజా సంఖ్యలో ఆయన పేరు రాయించుకున్నాడు. మానవులను అసహించుకుంటే, మానవులకు అసలు కనబడకూడదు, మానవులతో మాట్లాడకూడదు అని ఆయన గనక అనుకుని ఉంటే, ఆయనకు అసలు భూమి మీదకి రావాల్సినటువంటి అవసరతే లేదు. భూమి మీదకి వచ్చినటువంటి ఆయన, మానవుల మధ్య మానవునిగా జీవించినటువంటి ఆయన నేటికినీ కూడా కనబడి మాట్లాడువారై ఉన్నారు. అందరికీ కనబడి అందరితో ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సూక్ష్మములో మోక్ష్మము, దైవజనులైన దేవదాసయ్య గారు తెలియజేసినటువంటి సూక్ష్మ ప్రార్థన, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. కనబడడం అంటే వాక్యము ద్వారా కనబడ్డము కాదు, మాట్లాడడం అంటే వాక్యము ద్వారా కాదు. ఆయనే ముఖాముఖిగా మాట్లాడువారై ఉన్నారు, ముఖాముఖిగా ఆయన ప్రత్యక్షమవారై ఉన్నారు. ఆయన మహిమతో, ఆయన తేజస్సుతో, ఆయన వెలుగుతో ఆయన కనబడువారై ఉన్నారు, మాట్లాడువారై ఉన్నారు. కనుక దేవుడు మానవునికి కనబడాలి, మానవునితో మాట్లాడాలి, నీతో మాట్లాడాలని, నాతో మాట్లాడాలని, ఆయన అంతరంగాన్ని తెలియజేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆయనతో మాట్లాడేవారు, ఆయన దర్శనమును చూచేవారు ఎవ్వరూ కూడా నేటి కాలంలో తగ్గిపోతూ ఉన్నారండి. మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ దేవునితో మాట్లాడడానికి, దేవుని యొక్క స్వరము వినడానికి, దేవుని యొక్క రూపమును చూడడానికి మానవులు ఇష్టపడటలేదు. కనుక దేవుని స్వరమును వినాలి, ఆయన ముఖ దర్శనమును మనము చూడవలసిన వారమై ఉన్నాము.
ఆయన బయలుపరు వారై ఉన్నారు, ఆయన అందరితో మాట్లాడు వారై ఉన్నారు. మోషేతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు నీతోటి నాతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట్లాడితే అంతయు సరి అవును, ఆయనను చూస్తే అంతయు సరి అవును. కనుక ఆయనతో మాట్లాడడానికి ఆయనను చూడడానికి మనము ఆయన సన్నిధిలో కనిపెట్టవలసిన వారమ్మై ఉన్నాం. ఆయన సన్నిధిలో మోకరించి ఆయన వైపే చూసినప్పుడు ఆయనే మనకు కనబడి ఆయనే మనతో మాట్లాడు వారై ఉన్నారు. ఆయనే ఒకరోజు కనబడకపోవచ్చు, రెండో రోజు కనబడకపోవచ్చు, కానీ కనబడేంత వరకు కూడా మనము పట్టుదలను విడిచిపెట్టకూడదు. మనం ప్రయాస పడవలసిన వారమ్మై ఉన్నాం, ప్రయత్నించవలసిన వారమ్మై ఉన్నాము. కనుక ఆయన నిన్న నేడు నిరంతర మేకరీతిగా ఉన్నాడు. కనుక పాత నిబంధన భక్తులతో మాట్లాడినటువంటి ఆయనే నేటికి కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. నేటి కాలంలో కూడా ఆయన తన స్వరమును వినిపించుచూ ఉన్నారు, తన దర్శనమును ఆయన అందించుచూ ఉన్నారు. కనుక ఆయన స్వరమును వినవలసిన వారమైనాం, ఆయన దర్శనమును ఆయన స్వరూపమును మనము చూడవలసిన వారమైనాం. కనుక బైబిల్ మిషన్ యొక్క ఉద్దేశములన్నిటినీ దైవజనులు మనకు తెలియజేసిన వారై ఉన్నారు. అందరికీ కనబడి అందరితో మాట్లాడుననటయే ఈ మిషన్ విశ్వాసము. కొందరి బోధలు వేరుగా నుండు అందుకే నేను మాట్లాడను, కొందరి బోధలు వేరుగా ఉంటాయి అందుకే నేను మాట్లాడటలేదు అని దేవుడే దేవదాసయ్య గారికి పాడి వినిపించినటువంటి పాటలో మనము చూచుచూ ఉన్నాము కదా. కనుక దేవుడు కనబడు వారై ఉన్నారు, ఆయన మాట్లాడు వారై ఉన్నారు. నేను ఉన్నవాడను అనువాడను, ఉన్నవాడు ఇక్కడ నేనున్నాను, మీరు లేరు, మీరు నాకు కనబడటలేదు, నేనున్నాను కనుక నేనే మీకు కనబడుతున్నాను. లేని వారు కనబడుతున్నారా? కనబడటలేదు. మీరు ఇక్కడ లేరు, ఎవరెవరు చూస్తున్నారో నాకు కనబడదు. అలాగే దేవుడు ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు కనుక కనబడేవాడు. అందుకే మోషేతో అంటాడు కదా నిర్గమకాండ 3:3 నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నవాడను కనుక కనబడేవాడను, అనువాడను కనుక నేను మాట్లాడేవాడను. నేనెవరిని అనంటే కనబడి మాట్లాడే దేవుడను. నేను మూగవాడను కాదు, చెవిటి వాడను కాదు, గుడ్డివాడను కాదు, నేను మహిమ లేనివాడను కాదు, రూపము లేనివాడను కాదు, నేను కనబడి మాట్లాడు దేవుడను అని నీవు తెలియజేయాలి అని మోషేకు దేవుడు తెలియజేసినటువంటి మాటను మనము జ్ఞాపకము చేసుకొనవలసిన వారమైనా. కనుక ఆయన కనబడి ఆయనే మనతో మాట్లాడువారే ఉన్నాను. ఆ అనుభవంలోనికి మనం వెళ్ళడానికి మనకు తెలియజేసినటువంటి ఒక గొప్ప సూత్రం ఏమిటి అనంటే సన్నిధి, దైవ సన్నిధి. దేవుని సన్నిధిలో కనిపెట్టడాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడువారై ఉన్నారు, ఆయన మనకు కనబడువారై ఉన్నారు, తన ఉద్దేశములను మనకు బయలుపరచువారై ఉన్నారు. కనుక ఇక్కడ ఇశ్రాయేలీయుల పెద్దలు దేవుని యొక్క దర్శనమును దేవునిని వారు చూచి ఉన్నారు అనే మాట మనకిక్కడ కనబడుతూ ఉన్నదండి. ఒకసారి చూసినట్లయితే నిర్గమకాండము 24:1 గనక మనము చూసినట్లయితే 9వచనమండి, తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేలీల పెద్దలలో 70 ఎక్కిపోయి ఇస్రాయేలీయుల దేవుణ్ణి చూచిరి. చూడండి, దేవుని వారు చూచి ఉన్నారు. ఒకరు కాదు కానీ ఇస్రాయేలీయులలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చూచి ఉన్నారు. దేవుణ్ణి చూచి వారు చనిపోలేదు, వారు బ్రతికారు. మోషే ఏ రీతిగా దేవుని చూచాడో చూచి బ్రతికి ఉన్నాడు, ఇక్కడ కూడా ఇస్రాయేలీల పెద్దలు కూడా 70 కూడా దేవుని చూచారు, వారు బ్రతికారు, వారు చనిపోలేదండి. కనుక ఆయన కనబడి మాట్లాడు వారై ఉన్నారు. ఆయన కనపడితే చచ్చిపోతాడు, ఆయనను ఎవరు చూడలేరు, ఆయన మహిమను ఎవరూ చూడలేరు అని మనకు మాటలు ఉన్నప్పటికీ కూడా ఆయన కనబడేటప్పుడు వారి యొక్క విశ్వాసమును బట్టి వారికి కనబడతారు. కొంతమంది అంటారు నాకు పలానా సినిమాలో దేవుడు యేసుప్రభు ఇలా కనబడ్డాడు, కరుణామయుడిలో ఉన్నట్టు కనబడ్డాడు, ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో ఉన్నట్లు నాకు ప్రభు కనబడ్డాడు, సిలువలో కనబడ్డాడు, లేదా నాకు ఒక గొప్ప వ్యక్తిలాగా కనబడ్డాడు, ఒక గొప్ప వెలుగుగా నాకు కనబడ్డారంటే వారి యొక్క విశ్వాసమును బట్టి దేవుడు వారికి ప్రత్యక్షమయ్యారు. ఆయన ప్రభువు అని వారు అర్థము చేసుకోవడానికి ఆయన కనబడు వారు ఏ రీతిగానైనా ఆయన కనబడతారండి. ఇలానే కనబడాలి, ఇలానే మాట్లాడాలని కాదు, ఆయన ఇష్టము
అందుకే దైవజనులు ఉన్నారు కదా, సర్వములో నీవు సర్వమై ఉన్నావు, ఆయనే సర్వమై ఉన్నారు కనుక ఆయన ఏ రీతిగానైనా మాట్లాడగలరు, ఏ రీతిగానైనా కానీ కనబడగలరు, ఆయనే అని ఆయన రుజువు చేసుకోగలరు. కనుక ఆయనను చూడగలిగినటువంటి స్థితిని, ఆ ప్రభుతో మాట్లాడగలిగినటువంటి స్థితిని మనమందరమును కూడా కలిగి ఉండవలసిన వారమైనాం. ఇది రెండవ ఉద్దేశం, ఇది ముఖ్యమైన ఉద్దేశము. కనుక వధువుకున్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే వరుని ప్రేమను స్మరించుకోవడమే. వరుని ప్రేమను స్మరించుకుంటూ వధువు కూడా ఎలా మారిపోవాలంటే వరుడు వలే మారిపోవాలి. మధ్యకాశ్యములో పెండ్లి కుమారుడు వచ్చేసరికి ఈ వధువు కాస్త ఎలా మారిపోవాలంటే వరుడు ఎలా ఉన్నాడో అలాగే మారిపోవాలి. కనుక నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము, వధువుగా పిలువబడుతున్నటువంటి క్రైస్తవ సంఘమే వరుని రూపమును ధరించుకునవలసిన వారు. ఆయన రూపాన్ని ధరించుకోవాలంటే ఆయన్ని చూడాలి, ఆయన రూపాన్ని ధరించుకోవాలంటే ఆయన ప్రత్యక్షతను చూడాలి. కనుక ప్రభు యేసే రూప సంఘ వధువు ధరించినామే. కనుక ప్రభు యేసు రూపము వధువు సంఘము ధరించింది అని దైవజనులు తెలియజేసినట్లుగా ఈ వధువు సంఘము మనలో ఎవరి రూపం కనబడాలంటే క్రీస్తు రూపము కనబడాలి. అందుకే పౌలు గారు అంటారు కదా, క్రీస్తు రూపం ఏర్పడేంత వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుచు అన్నది. కనుక ఆయన రూపము ఏర్పడేంత వరకు కూడా మనల్ని మనము సరిచేసుకోవాలి, మనల్ని మనము దిద్దుకొనవలసిన వారమైన, మనల్ని మనము దిద్దుకోవడానికి, మనల్ని మనము సరిచేసుకోవడానికి ఆయన వైపు చూడాలి, ఆయన ముఖమును చూడాలి, ఆయన స్వరమును మనము వినవలసిన వారమైనాం. మూడవదిగా గనక మనము చూసినట్లయితే దేవుని నిబంధనను ఇస్రాయేలీలు అంగీకరించడము, రెండు పర్యాయములు అంగీకరిస్తారండి. మనము చూసినట్లయితే నిర్గమకాండము 24వ అధ్యాయంలో గనక మనము చూసినట్లయితే 3వ వచనం అండి, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను, ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. యెహోవా చెప్పిన మాటలన్నీ కూడా చేస్తాం, ఆయన చెప్పినవన్నీ చేస్తాము, ఒక్కటి కూడా మేము విడిచిపెట్టము, ఒక్కటి కూడా విడిచిపెట్టము, అన్నీ చేస్తాము అని ఇక్కడ ఇస్రాయేలీలు దేవుని యొక్క నిబంధనను అంగీకరించినట్లుగా మనము చూస్తున్నాం. అలాగనే మనము కూడా దేవుడు చెప్పిన మాటలన్నిటి ప్రకారం మనము చేయవలసిన వారమైనాం, ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం మనము నడుచుకునవలసిన వారమైనాం. కనుక ఆజ్ఞల ఒక్కటి కూడా తప్పిపోకుండా ఆయన ఏదైతే మనకు చెప్పాడో ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన అంటే మనిషి కాదు, దేవుడు. ప్రభు ఏదైతే చెప్తే, యేసు ఏదైతే చెప్తాడో దానినే మనము చేయవలసిన వారమైనాం, అనుసరించవలసిన వారమైనాం. కనుక ఆయన చెప్పినవన్నిటినీ మనం చేయాలి, ఒక్కటి కూడా విడిచిపెట్టకూడదు. ప్రభు ఇది చేస్తాను నాయన, ఇది చెయ్యను నాయన అని మనము చెప్పకూడదు. కనుక అన్నిటినీ కూడా మనం అనుసరించుకుంటూ, అన్నిటిని కూడా మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారమైనాం. కనుక మోషే వలె దేవుని యొక్క ముఖదర్శనమును చూచి, ఇస్రాయేలీల వలె అయా నీవు చెప్పిన మాటలన్నిటి ప్రకారం మేము అనుసరిస్తాము నాయన, మేము నడుచుకుంటాము నాయన, నీ మాట వింటే క్షేమము, నీ మాట వింటే ఆశీర్వాదం నాయన. ఇప్పటివరకు మనుషుల మాటలు విని నాయన మేము పాడైపోయాం, మనుషుల వైపు చూచి మేము పాడైపోయాము నాయన. అయా నీ వైపు చూచుచున్న నీ మాటలన్నిటినీ మేము వింటున్నాము, వాటి ప్రకారం మేము నడుచుకుంటాము నాయన, వాటి ప్రకారం మేము జీవిస్తాం ప్రభు అని ఆయన మార్గములో నడుచుచూ ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎగిరి మేఘమెక్కగలిగినటువంటి స్థితి ప్రభు మనకెల్లరికి అనుగ్రహించి బలపరిచి మేఘమెక్కిచ్చి మహిమ పొందుకును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, పక్షులు ఎత్తుకొని వెళ్లకుండా నురంతలుగా ఫలింపచేయమని నాయన. అయ్యా నా తండ్రి నాయన, నీ యొక్క నా తండ్రి సన్నిధిలో ఉపవాసం ఉండగలిగినటువంటి స్థితిని మాకు దయచేయండి. అయా నాయన శక్తి వంచన లేకుండా నాయన, అయా నా తండ్రి నీ మీద ఉన్నటువంటి నాయన విశ్వాసమును బట్టి ఉపవాసం ఉండగలిగిన స్థితిని మా అందరికీ దయచేయండి. నిన్ను చూడగలిగిన స్థితి, నీతో మాట్లాడగలిగినటువంటి స్థితిని మాకు దయచేయండి నాయన. నీ యొక్క మాటలన్నిటి ప్రకారము నాయన అయా అనుసరించి నాయన నడుచుకొనగలిగినటువంటి భాగ్యమును మా అందరికీ దయచేయమని, వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఆరోగ్యమును ఆయుష్కాలమును క్షేమమును దయచేసి ఎటువంటి అంటువ్యాధులు సోకక నీవే కాపాడి రక్షించి కృప చూపించమని, మహిమ పొందుకొనమని, మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, మహిమనాథుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.
తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ తన యొక్క సాహసం కాపుదల నడిపి వాక్యం వింటున్న బిడ్డలందరికీ ఆయన కృప కాపుదల క్షేమము ఆరోగ్యం ఆశీర్వాదం సదాకాలము తోడైండి నడిపించి మహిమ పొందుకొనుగాక ఆమేన్. మీ అందరికీ మరణాత.